Hi Andy, Namaste, I'm Jansi. Welcome to our channel, Jansi Cooking Gardening Vlogs. Hello, everyone. I'm very happy. 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 I'm Tip వచ్చేసి డేట్ అయిపోయిన టాబ్లెట్లు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఇలా యూస్ చేసుకోవచ్చు డేట్ అయిన టాబ్లెట్లని నాకు ఒక నాలుగు తీసుకుంటున్నానండి ఇలా ఈ నాలుగు టాబ్లెట్లని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఏదైనా పాతది ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ లో వేసుకొని ఇలాగా మనం ఒక గ్లాస్ పెట్టుకొని ఇలాగా పౌడర్ లాగా చేసుకోవాలండి ఈ టాబ్లెట్లని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి ఆ టాబ్లెట్లని ఇలా ఈ పౌడర్ ని ఇంట్లో చెక్క గుమ్మాలు అయితే ఉంటూ ఉంటాయి కదండి చెక్క గుమ్మాల దగ్గర ఒక్కొక్కసారి ఇలాగ చెదలు వచ్చేసి చీమలు వస్తూ ఉంటాయి కదండి పురుగులు చీమలు అలా ఉన్నప్పుడు ఇలా ఈ టాబ్లెట్ పౌడర్ని మనం ఇలా దీని మీద ఇలా వేసామనుకోండి చెదలు అనేది రాదండి అలానే చీమలు కూడా రావండి చనిపోతాయి తప్పకుండా ట్రై చేయండి చూసారా ఇక్కడైతే బాగా ఇలా చెదలు అనేది వచ్చేస్తుందండి ఇలాగ మనం కొంచెం పౌడర్ వేసినట్లయితే ఈ టాబ్లెట్ పౌడర్ చక్కగా చీమలు కానీ అలానే చెదలు కానీ రాదండి వీటి ఘాటుకి అవి చనిపోయి ఇలా ఎక్స్పైర్ అయిన ఈ టాబ్లెట్ల పౌడర్ని ఇలా చెదలు వచ్చిన దగ్గర కానీ చీమలు ఉన్న దగ్గర కానీ ఇవి వేసినట్లయితే చిన్న చిన్న పురుగులు కానీ చెదల పురుగులు కానీ చీమలు కానీ రాకుండా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి టిప్ నెంబర్ 2 ఇలా మన ప్లాంట్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో గార్డెన్ పెంచుకుంటూ ఉంటాము ఫ్లవర్స్ కానీ అలానే కాయగూరల ప్లాంట్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి వాటిలో మొదట్లో కూడా ఇలాగా టాబ్లెట్ పౌడర్ని ఇలా వేసి చక్కగా మన వాటర్ ఇచ్చుకుంటే చక్కగా కరిగిపోతున్న పౌడర్ వేస్తే కరిగిపోయి మంచి ఫ్లవర్స్ని అయితే ఇస్తూ ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా చూడగలుగుతారు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్స్ షేర్ చేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి నెంబర్ 3 మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ బల్లులు కానీ తిరుగుతూ ఉంటాయి కదండి నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలాగ చక్కగా మనం ఈ టాబ్లెట్ పౌడర్ను ఇలా సింక్లో వేస్తే చాలండి ఆ టాబ్లెట్ పవర్కి ఈ బొద్దింకలు కానీ బల్లులు కానీ చిన్న చిన్న పురుగులు కానీ చీమలు కానీ రావండి తప్పకుండా ట్రై చేయండి 100% వర్క్ అవుతుంది చూసారా ఈ పౌడర్ మనం ఈ హోల్స్ దగ్గర వేస్తే చాలండి ఈ టాబ్లెట్ పవర్కి అవి రాకుండా ఉంటాయి ఈ టిప్ అయితే నచ్చింది అనుకుంటున్నా ప్లీజ్ అండి నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి టిప్ నెంబర్ 4 అయిపోయిన పేస్ట్లు అయితే మనం పడేస్తూ ఉంటాం కదండి ఇలా యూజ్ చేసుకోవచ్చు అయిపోయిన ఈ పేస్ట్ని ఇలా సెజర్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అయిపోయిన పేస్ట్ని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వాటర్ పోసుకొని సో చూసారా ఫ్రెండ్స్ ఎంత పేస్ట్ అనేది వచ్చిందో ఇలా మనం అయిపోయిన పేస్ట్ని పడేస్తూ ఉంటాం కదండి చూడండి ఇందులో ఎంత పేస్ట్ ఉందో ఎంతో కొంత పేస్ట్ అనేది ఉంటుంది కదండి అయిపోయిన ఆ వేస్ట్ పేస్ట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సింగ్ చేసుకుంటే చూడండి ఇదంతా కూడా చక్కగా ఎంత పేస్ట్ వచ్చిందో ఈ వాటర్ని మనం ఒక బాటిల్లో పోసుకొని గ్యాస్ పొయ్యి వెలిగించుకొని ఇలాంటి ఫోర్క్ స్పూన్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి ఫోర్క్ స్పూన్స్ ఇలాగ వేడి రానియాలండి బాగా ఈ మంట మీద కొంచెం వేడి వచ్చిన తర్వాత ఇలా బాటిల్ మూతకి ఈ ఫోర్క్ స్పూన్తో ఇలా హోల్స్ పెట్టుకోవాలండి అయిపోయిన ఈ పేస్టు చూసారా ఎంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వాటర్ని ఒక బాటిల్లో పోసుకోవాలండి ఇలా ఒక బాటిల్లో పోసుకొని మనం హోల్స్ పెట్టేసుకొని ఆ బాటిల్ మూతకి మన ఇంట్లో స్ప్రైట్ బాటిల్ అయితే ఉంటూ ఉంటాయి కదండి స్ప్రైట్ బాటిల్ చిన్నవి ఒకటి తీసుకొని ఇలాగ బాటిల్ మూతకి హోల్స్ పెట్టేసుకొని ఆ వాటర్ ఇందులో పోసుకొని పేస్ట్గా పడేసిన ఆ టూత్ పేస్ట్ని చక్కగా మనం ఈ వాటర్ని ఇలాగ యూజ్ చేసుకోవచ్చండి చూడండి గ్యాస్ స్టవ్ మీద ఇలా ఈ వాటర్ పోసుకొని మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఇలాగ మనం గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకుంటే చక్కగా దీని మీద నూనె మరకలు కానీ పిండి మరకలు కానీ డస్ట్ కానీ ఏదున్నా కూడా చక్కగా తొలగిపోతుందండి సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఈ టిప్ అయితే 100% వరకు అవుతుంది వేస్ట్గా పడేసినటువంటి ఆ టూత్ పేస్ట్ని మనం ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగ బాటిల్కి అయితే
చక్కగా హోల్స్ పెట్టేసుకొని ఈ విధంగా మనం ఆ వాటర్ని ఇందులో పోసుకొని గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవచ్చు, అద్దం క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కడైతే మనం ఏ ప్లేసుల్లో కొంచెం డస్ట్ పట్టుంటుందో అక్కడ ఆ డస్ట్ దగ్గర కొంచెం ఇలాగ ఈ వాటర్ని వేసి మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి. తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. చూసారా మన గ్యాస్ స్టవ్ కూడా ఎంత షైనింగ్ వచ్చేసిందో, ఈ గ్లాసెస్ కూడా చక్కగా షైనింగ్ వచ్చాయండి. మనం పేస్ట్గా పడేసినటువంటి ఆ పేస్ట్ని మనం చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చండి. రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఎటువంటి సోప్స్ కానీ ఎటువంటి లిక్విడ్స్ కానీ యూజ్ చేయకుండా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని ఆ వాటర్తో ఇలాగ మనం క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి గ్లాసెస్ కూడా ఎంత షైనింగ్ వచ్చాయో, తప్పకుండా ట్రై చేయండి. నాన్స్టిక్ దోశ పెన్నం మీద ఒక్కొక్కసారి దోశలు పోసుకున్నప్పుడు సరిగా రావు కదండి, ఈ పేస్ట్ వాటర్ను కూడా దీని మీద పోసుకొని చక్కగా మనం ఏదైనా క్లాత్ పెట్టి ఇలా క్లీన్ చేసుకుంటే మనం ఎప్పుడు దోశలు పోసుకున్నా కూడా అతుక్కోకుండా చక్కగా వస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి అద్దాలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఈ అద్దాల పైన కూడా ఆ వాటర్ వేసి చక్కగా ఇలాగ క్లాత్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి వేస్ట్గా పడేసినటువంటి టూత్పేస్ట్లు ఉంటాయి కదండి, ఇలా యూజ్ చేసుకోవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఇలా ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇలాగ ఇంట్లోనే మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. అలాగే ఫ్రిడ్జ్ మీద కూడా ఇలాగ డస్ట్ పట్టి ఉంటుంది కదండి, ఈ వాటర్తోనే చక్కగా మనం ఈ క్లాత్ పెట్టి చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. మంచి షైనింగ్ వస్తుంది. చూసారా మనం ఇది డస్ట్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఎంత చక్కగా మెరుస్తుందో, తప్పకుండా ట్రై చేయండి. నిజంగా చెప్తున్నానండి, చాలా బాగా వేస్ట్గా పడేసినటువంటి ఆ టూత్పేస్ట్ని మనం ఇన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. మనం ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా ఎటువంటి సోప్స్తో పని లేకుండా ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా ఈజీగా మనము వేస్ట్గా పడేసినటువంటి ఆ టూత్పేస్ట్తో ఈ వాటర్తో చక్కగా ఎన్నో విధాలుగా క్లీన్ చేసుకోవచ్చండి. అలాగే టీవీ అద్దాలు కూడా చక్కగా ఈ టూత్పేస్ట్ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చండి. చూసారా చక్కగా దీనిపైన ఉన్నటువంటి డస్ట్ అని ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. చూడండి ఎంత డస్ట్ అయితే పట్టుంటుందో కదండి, మన టీవీ పైన ఇలాగ ఈ క్లాత్ పెట్టి శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారా చక్కగా క్లీన్ అయిపోయింది. ఇలా కిచెన్లో కూడా మనం టైల్స్ మీద ఆ వాటర్ని టైల్స్ మీద ఉన్నటువంటి మరకలను కూడా చక్కగా ఇలా క్లీన్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. నెంబర్ 5, హోమియోపతి మెడిసిన్ వాడుకుంటూ ఉంటాం కదండి ఇంట్లో. మనం వాడుకున్నప్పుడు ఇలాంటి చిన్న బాటిల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి, మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. చూసారా ఇందులో అయితే నేను ఉక్సులు వేసుకున్నానండి, ఇందులో నీడిల్స్ వేసుకున్నాను, ఇందులో కుంకుమ వేసుకున్నానండి. మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు ఊరెళ్తూ ఉంటాం కదండి, ఊరెళ్ళినప్పుడు చక్కగా ఇలాంటి బాటిల్స్లో కుంకుమ వేసుకుంటే మనకి అవసరానికి తీసుకొని పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలాంటి బాటిల్స్ని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. మనం తీసుకొని అవసరానికి తీసుకొని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. టిప్ నెంబర్ 6, దువ్వెనలపై ఇలాగ కొంచెం వరిపిండి వేసుకుని క్లీన్ చేసుకుంటే దువ్వెనలకు ఉన్నటువంటి డస్ట్ పూర్తిగా క్లీన్ అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పటికప్పుడు మనం దువ్వెనలు క్లీన్ చేసుకోవాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వరకు అవుతుంది. దువ్వెనలపై పౌడర్ అయినా మనం ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, టాల్కమ్ పౌడర్, ఆ పౌడర్ అయినా వేసి చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే పిండి అయితే ఉంటుంది కదండి, వరి పిండి అయినా గోధుమ పిండి అయినా ఏదన్నా కూడా సో అవి వేసుకొని చక్కగా మనం అప్పటికప్పుడు ఇలాగ క్లీన్ చేసుకోవచ్చు అండి దువ్వెనల్ని. ఈ విధంగా చక్కగా నేనైతే వరి పిండి వేసుకున్నానండి. వరి పిండి వేసి మనం పాతది వాడింది టూత్బ్రష్ ఉంటుంది కదండి, టూత్బ్రష్ పెట్టి చక్కగా ఇలాగ దువ్వెనల్ని క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి నేనైతే వరి పిండి అయితే వేసుకున్నాను. ఇక్కడ నేనైతే వరి పిండి వేసానండి దువ్వెనలపై. చూడండి మురికైతే ఎంత చక్కగా వచ్చేస్తుందో. ఇలా పాతది టూత్బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్ని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా వస్తుందో మురుకు అయితే. మనం ఇలాగ రఫ్ చేసి ఆ మురుకుని అంతా కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. వరి పిండి వేసి మనం క్లీన్ చేసుకోవడం వల్ల మురికైతే చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. ఈ విధంగా మనం అప్పటికప్పుడు చక్కగా క్లీన్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
I hope ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుందండి. తప్పకుండా ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. ఎలా వచ్చింది అనేది ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయటం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు బాయ్. అందరూ ఉండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.